ओम श्री भगवान देवताक्षो नमः। శత్రు శత్రువుల మీద విజయానికి కోరినటువంటి కోరికలు సిద్ధించడానికి ఇంత పెద్ద శత్రువులైనా సరే మనం జయించడానికి నరఘోష అంటారు కదా, నరఘోషను జయించడానికి మనకు ఎలాంటి పెద్ద కోరికలైనా సరే రాజయోగము, రాజభోగము, రాజయోగము అంటే మినిస్టర్లు కానీ ఎమ్మెల్యే కానీ సీఎం లాంటి పదవి కానీ విపరీతమైనటువంటి డబ్బు సంపాదించాలన్నా కానీ బాక్షుడు ఉండడం కానీ ఎంత పెద్ద శత్రువైన వాళ్ళ మీద మన అజమాయిషి ఉండడానికి మనకు ఉన్నటువంటి శత్రువుల వినాశనం కోసం వీటన్నిటి కోసం చేయించేది మనకు సభాస్ చేసేది భగాలముఖి అమ్మవారు. హిమాచల్ ప్రదేశ్ లో ఇంచుమించుగా భారతదేశానికి బార్డర్ లో ఉన్నటువంటి దేవాలయం, చాలా ప్రశస్తమైనటువంటి దేవాలయం. అర్ధరాత్రి 12 గంటల తర్వాత ఇక్కడ హోమాది కార్యక్రమాలు జరుగుతూ ఉంటాయి. ఇక్కడి ప్రధాన అర్చకులు రవి శర్మ గారు, వారి ఆధ్వర్యంలో ఇవాళ చాలా ఆనందకరమైనటువంటి పరిస్థితుల్లో అమ్మవారి దయా అనుగ్రహం మా మీద ఉంది. చాలా అనుకూలమైనటువంటి పరిస్థితుల్లో అసలు ఇవాళ మీరు వాతావరణాన్ని బయట చూద్దాం ఒకసారి. ఇది ఇది ముఖ్యమైనటువంటి దేవాలయం అమ్మవారికి బయట కనుక చూసినట్లయితే ఎలా ఉంటుంది హోమాన్ని చూపిస్తాను. మీకు ఇక్కడ హోమ వినాయకుడి హోమాన్ని చూపిస్తాను. ఇక్కడ ప్రధాన ఆసక్తులు ప్రదేశము కాదు, వీరి ఆధ్వర్యంలోనే కార్యక్రమాలు అన్ని జరుగుతాయి. హోమం జరుగుతుంది, పక్కన వర్షం ఎలా పడుతుందో మీరు జరుగుతాం. ఓం మనారం దేవత ఓం నమః.